భాస్కర్ ఏరియా ఛానల్కు స్వాగతం. డిగ్రీ కోర్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత పీజీ చేయాలని చాలామంది అభ్యర్థులు అనుకుంటూ ఉంటారు. మరి ఎవరైతే పీజీ చేయాలనుకుంటున్నారో అలాంటి వారి కోసం ఎస్కే యూనివర్సిటీ ఎస్కేయు సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు వేరియస్ పీజీ కోర్సెస్. ఎంఏ కావచ్చు, ఎంకామ్ కావచ్చు, ఎంఎస్సీ కావచ్చు, ఎంఈడి కావచ్చు, లేదా ఎంపీఈడి కావచ్చు. ఇలాంటి కోర్సులు ఎవరైనా చేయాలనుకుంటే మొట్టమొదటగా ఎస్కేయు సెట్ అనేది రాయాలి. ఒకవేళ మీరు వేరే యూనివర్సిటీస్లో రాయాలంటే వాటికి సంబంధించిన సెట్స్, ఎస్కే అయితే ఎస్కేయు సెట్, ఎస్వి అయితే ఎస్వియు సెట్, ఒకవేళ రాయలసీమ యూనివర్సిటీ అయితే ఆర్యు సెట్, ఇలా మనకి ఏ యూనివర్సిటీలో అయితే మీరు పీజీ చేయాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీకి సంబంధించిన సెట్ ఎగ్జామ్ అనేది రాయాలి. ఆ సెట్ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి వెలువడుతూ ఉన్నాయి. ఆ క్రమంలో ఎస్కే యూనివర్సిటీకి సంబంధించిన ఎస్కేయు సెట్ నోటిఫికేషన్ అనేది విడుదలవడం జరిగింది. మరి దానికి సంబంధించిన వివరాలని మనం పరిశీలిస్తే అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఎస్కేయు సెట్ 2019 ప్రకటన విడుదలైంది. మీరు ఎంకామ్ కానీ లేదా ఎంఏ కానీ, ఎంఎస్సి కానీ, ఎంఈడి కానీ, ఎంపీఈడి కానీ, లేదా ఎంఎల్ఐఎస్సి కానీ, ఎంఎస్డబ్ల్యూ కానీ, పీజీ డిప్లొమా కానీ ఇలాంటి కోర్సెస్కు ఈ స్కూల్ సెట్ అనేది రాసి మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మీకు అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఏ విధంగా ఎంపిక చేయడం జరుగుతుంది అంటే ప్రవేశ పరీక్ష మరియు మీరు తెచ్చుకున్న ర్యాంక్ ఆధారంగా మీకు అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి దరఖాస్తు ఆన్లైన్లో మనం చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు మరి అప్లై చేసుకోవడానికి 500 రూపాయలు ఫీజు. చివరి తేదీ అప్లై చేసుకోవడానికి 10 ఏప్రిల్. మరి వెబ్సైట్ ఏది అంటే https://skudoa.in అనే వెబ్సైట్. మీరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించిన డైరెక్ట్ లింక్ని చూడవచ్చు. ఒకసారి మనం ఈ వెబ్సైట్ అనేది కూడా ఓపెన్ చేసినట్లయితే దాని యొక్క లుక్ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఎస్కేయుకి సంబంధించిన వెబ్సైట్ని ఇక్కడ చూడొచ్చు. www.skudoa.in అనే వెబ్సైట్ని మీరు ఇక్కడ చూడవచ్చు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఇక్కడ మనం దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అనేది ఉంటుంది. మీరు ఈ లింక్ని క్లిక్ చేస్తే టోటల్గా మీకు ఈ స్కూల్ సెట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్తో ఈ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అనేది ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేస్తే ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మీకు ఏవైతే పీజీ కోర్సుకు సంబంధించిన డౌట్స్ వస్తూ ఉంటాయో వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా పూర్తిగా ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ ఒక పీజీ కోర్సు చేసిన వారు మరొక పీజీ కోర్స్ అయితే చేయొచ్చు, కానీ వారికి హాస్టల్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరగదు అనే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ బోల్డ్గా ఇవ్వడం కూడా మనం చూడవచ్చు. తర్వాత ఏ కోర్సెస్ ఉంటాయి, తర్వాత ఎన్ని సీట్స్ ఉంటాయి అనే విషయం కూడా మనకి ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో కనిపిస్తుంది. టోటల్గా ఏ కోర్సెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి ఏ కాలేజెస్లో మనకి కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఎంఏ ఇంగ్లీష్ ఏ కాలేజెస్లో ఉంది, ఇలాగా మీరు ఏదైతే కోర్సు చేయాలనుకుంటున్నారో ఆ కోర్సుకు సంబంధించిన కాలేజెస్ లిస్టు, వాటిలో ఉన్నటువంటి సీట్స్ లిస్టు కూడా మీకు ఇక్కడ చూపడం జరుగుతూ ఉంది. ఇలాగా మీరు టోటల్గా అన్ని చూసుకోవచ్చు. దీంతోపాటు ఎలిజిబిలిటీ ఏముండాలి పరీక్ష రాయడానికి, తర్వాత ఏ విధంగా అప్లై చేయాలంటే మీరు www.skudoa.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి 500 రూపాయల ఫీజు మీరు డెబిట్ కార్డ్ ద్వారా కానీ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారానే కానీ పే చేసి మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. మరి అప్లికేషన్ని సబ్మిట్ చేయడానికి 18 నుంచి స్టార్ట్ అయ్యింది. మరి ఫీజు పే చేయడానికి 10 ఏప్రిల్ అనేది లాస్ట్ డేట్. లేదా మీరు 1 ఏప్రిల్ వరకు 500 ఫైన్తో కట్టుకోవచ్చు, తర్వాత 1 ఏప్రిల్ వరకు 1000 రూపాయల ఫైన్తో కట్టవచ్చు. అలాగే మీరు ఎగ్జామ్కి ముందు వరకు 5000 రూపాయల ఫైన్తో ఈ స్కూల్ సెట్ అనే దానికి అప్లై చేయొచ్చు. ఎగ్జామ్కి 10 రోజుల ముందు మీకు హాల్ టికెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మరి ఎగ్జామినేషన్ సెంటర్ ఎస్కే యూనివర్సిటీ అనంతపూర్ మాత్రమే ఉంటుంది సెంటర్. ఆ సెంటర్లో మీరు ఎగ్జామ్ అనేది రాయొచ్చు. ఇలాగా మీకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకి ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో మీరు చూడవచ్చు. అలాగే ఏ ఫీజుకి ఎంత ఫీజు అనే వివరాలు కూడా మనకి ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో
టోటల్గా అన్ని కూడా ఉన్నాయి. మరి ఇన్ఫర్మేషన్ బ్రోచర్ని డౌన్లోడ్ చేసుకుని మీరు దీనికి సంబంధించిన పూర్తి వివరాలని పొందవచ్చు. అలాగే మనం ఫీజు ఒకవేళ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ స్కూల్ సెట్ 2019 అనే లింక్ని మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఓపెన్ అవడం జరుగుతుంది. ఇందులో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనే లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ని పూర్తిగా ఫిల్ చేయాలి. ఇందులో మీ ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, తర్వాత మీ యొక్క పూర్తి వివరాలని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫీ పే చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అనే దాంట్లోకి వెళ్ళి మీ యొక్క ఫీజు అనేది మీరు మీ యొక్క డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు. పే చేసిన తర్వాత మీకు టోటల్ గా పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ని మీరు ప్రింట్ అప్లికేషన్ ద్వారా ప్రింట్ అవుట్ అనేది తీసుకోవచ్చు. మీరు ఏ కోర్స్ కి అయితే అప్లై చేసింటారో దానికి సంబంధించిన సిలబస్ వివరాలు మీకు ఇక్కడ సిలబస్ అనే లింక్ లో అందుబాటులో ఉంటాయి. మరి ఇది టోటల్ గా SKU సెట్ కి, స్కూల్ సెట్ కి సంబంధించిన పూర్తి వివరాలు. ఎవరైతే ఈ పీజీ కోర్స్ అనేది చేయాలనుకుంటుంటారో SK యూనివర్సిటీలో, అలాంటి వారు ఈ యొక్క నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఈ విధంగా ఉంటాయి అని మనం భాస్కర్ ఏరియా ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందాలి అంటే మీరు చేయాల్సిందల్లా భాస్కర్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వడం. మరి సబ్స్క్రైబ్ అవుతారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.